ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కు జగన్ అన్న ఎందుకు కావాలి? గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు 600 హామీలు ఇచ్చిండు. ఈ 600 హామీలు ఇచ్చిన కూడా గత 5 ఏళ్ల పాలనలో ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. ఒక్కటంటే ఒక్క పథకం కూడా చెప్పుకోదగ్గ పథకం ఏది లేదు. జగనన్న ప్రజల యొక్క కష్టాలు తెలుసుకునేందుకు సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలనే తన మేనిఫెస్టోగా రూపొందించి 2019లో ఎలక్షన్స్కి వెళ్ళాడు. వెళ్ళి అధికారం చేపట్టిన మరుసటి నెల నుంచి కూడా ప్రతి ఆయన చెప్పిన మాట పథకాలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ నేడు 99.90% హామీలు ఈ 4 సంవత్సరాల 8 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో నెరవేర్చాడు. ఒకటే మాట అన్న జగనన్న, నేను ఇచ్చిన మేనిఫెస్టో హామీలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో నెరవేర్చే నేను ప్రజలకు వెళ్ళి ఓట్లు అడుగుతానని చెప్పేసి ఆ ధైర్యం ఉన్న సాహసం చేసిన ముఖ్యమంత్రి గారు దేశ చరిత్రలో ఎవరు లేరు. మన రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఇచ్చిన మేనిఫెస్టో 100% నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కనుక గతంలో ఏ ముఖ్యమంత్రి చూసుకున్నా ఇంత హామీలు కానీ ఇంత అభివృద్ధి కానీ చేసిన ఏ ముఖ్యమంత్రి లేడు. కానీ జగనన్న వచ్చిన 5 ఏళ్లలో బిల్డింగ్లు అయితేమి ఇలా ప్రతిదీ ఒక్కటి కూడా జగనన్న నెరవేర్చాడు. రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా జగనన్నను మనమందరం కూడా కలిసికట్టుగా గెలిపించుకుంటే ఇప్పుడు ఏదైతే ప్రతి కుటుంబానికి చేసిన మంచి భవిష్యత్తులో కూడా తప్పకుండా ప్రతి కుటుంబానికి ఇంకా మేలు జరిగే అవకాశం చాలా ఉంది. కనుక మనమందరం కూడా 2024 ఎలక్షన్స్లో జగనన్నను గట్టి భారీ మెజార్టీతో కూడా గెలిపించుకోవాల్సిన అవకాశం మనకి ఎంతైనా ఉంది. ఇంకా మా మాటకు వస్తే గత ప్రభుత్వంలో మా వాటిలో ఒక్క లైట్ వేసిన పాపన పోల గత పాలకులు. కానీ 2019 ఎలక్షన్స్ అధికారం చేపట్టిన తర్వాత భద్రలు మున్సిపాలిటీలో 14th ఫైనాన్స్లో రోడ్లు మొదలుపెట్టాం. మా వాటిలో 5 వార్డులో రోడ్లు వేయడమే కాకుండా డ్రైనేజీలు, ఇలాగే మన భద్రలు మున్సిపాలిటీకి జగనన్న 150 కోట్లు అభివృద్ధి చేసేదానికి నిధులు ఇచ్చాడు. ఆ నిధుల్లో కూడా 85 లక్షల వరకు రోడ్లకు వేచించాం. మన భద్రలు మున్సిపాలిటీలో 35 వార్డులలో లేని అభివృద్ధి మన 5 వార్డులో చేసి చూపించాం. గడపగడ ప్రోగ్రాంలో కూడా ఎమ్మెల్యే మేడం గారు మన వార్డంతా తిరిగారు. చిన్న చిన్న సందులు చూసి ఎలా సాధ్యం నిన్న ఇంత చిన్న సందులు మీరు రోడ్డు ఎలా వేశారంటే ప్రజలకు మేము చేయాలి మేము అని మా తండ్రి గారు సింహసేన శివయ్య గారు పట్టుదలతో ఆ చిన్న చిన్న సందులు కూడా వేసి చూపించాడు. ఇలాగనే ఇళ్ళ వేళ వార్డు అభివృద్ధికి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకుంటున్నాను.